శ్రీయుత గౌరవనీయులైన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కరించి రాయినది ఏమనగా, అరే ఏంది ఇలా ఇంత పొడుగు దీర్ఘం తీస్తున్నారు అంటే, మరి దీర్ఘం తీసే కాడికి వచ్చింది కథ. ఇక మేము రామరాజ్యం వస్తుంది రామరాజ్యం వస్తుందని సంకలు గుద్దుకొని మురిసి మురిసిపోతే ఆఖరికి వస్తున్న కల్లా రాక్షస రాజ్యం వచ్చింది అన్నట్టుగా కనపడతా ఉంది ఆంధ్రప్రదేశ్లా. ఇక మరి ఎందుకు నా మీద పగ పెట్టిర్రు, నన్ను ఏ రకంగా హింస పెడుతున్నారు, నన్ను ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారు అనేది నీ కంటికి కానీ వస్తలేదా? పచ్చ జెండా పలుకుబడి ఇదేనా, ఇదే మిమ్మల్ని గద్దె మీద కూసబెట్టింది జనాలు? ఇప్పటికైనా సోయి తెచ్చుకొని మీ బుద్ధి మార్చుకొని ఉంటేనే ఏమన్నా, లేకపోతే ఇక మరి చూడుర్రి రేపు రాబోయే రోజుల్లో కాలం ఏ రకంగా సమాధానం చెప్పబోతుందో మును ముందు చూస్తారని ఈ రకంగా వైసీపీ నేత కందిగోపుర మురళి అని దండం పెడితే, ఇక మరి ఎక్కడ ఏం చేయలేక అక్కడికి వస్తారు కల్లా దారికి వస్తే నేను తుపాకీ తీసుకుంది వాస్తవమే కానీ నేను ఎవరిని బెదిరించలేను అని ఈ రకంగా ఆంబాయ వెళ్ళబోసుకుంటుండులా. నేను భయపడ్డా, నేను బెడ్రూమ్లో దాచుకున్నా కానీ నేను తుపాకీ తీసుకున్నంత మాత్రమే కానీ నేను ఎవరిని బెదిరించలేను అని ముఖాముఖిగా ఈ రకంగా సోషల్ మీడియా సంఘపల్ల ఆధ్వర్యంలో గిట్లా ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు. అసలు ఏంది ఏం కథ ఏందో మనం కూడా ఇందాం పరి. సాయంత్రం 5:40 టైంలో నేను నా భార్య ఇంట్లో టీవీ చూస్తుండగా వందలాది మంది తెలుగుదేశం కార్యకర్తలు జేసీ అనుచరులు మా ఇంటిపై దాడి చేయడం జరిగింది. ఇంటిపై వచ్చిన రాళ్లను చూసి మేము ఇనప డోర్లు అన్ని వేసుకోవడం జరిగింది. అయినా వాళ్ళు గడార్లతోనూ గుణపాలతోనూ కొడవలతోనూ మా ఇనప డోరు పగలగొట్టి ముందరుండి చెక్క డోరు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. అంతలోపల మేము భయపడి మా బెడ్రూమ్లోకి దాచిపెట్టుకోవడం జరిగింది. ఆ బెడ్రూమ్ డోర్ కూడా పగలగొడుతున్న టైంలోనే నేను ఎస్పీ గారికి డీఎస్పీ గారికి ఫోన్ చేయడంతో వారు పోలీసు మెన్షన్ పంపించడం జరిగింది. పోలీసులు సైరన్లు అవన్నీ వినిపించాలకు నేను ఉన్న బెడ్రూమ్ డోర్ పగలగొట్టలేకపోయి వెనక్కి వెళ్లిపోవడం జరిగింది. అంత లోపల మేము కిటికీలలో అంతా వచ్చి చూడగా కొంతమంది పోలీసులు కొంతమంది బయట ఆడవాళ్లు మాకు సంబంధించిన వాళ్ళు కనపడడంతో నేను ధైర్యంగా నా దగ్గర ఉన్న నేను బెడ్రూమ్లో భయపడి నా లైసెన్స్ తుపాకీ ఇంకా ఎవరైనా దాడి చేస్తారేమో అని నా రివాల్వర్ తీసుకుని నేను బయటకు రావడం జరిగింది. దీన్ని పలు విధాల పోలీసుల దగ్గరే నేనున్నాను, పోలీసులు వచ్చిన తర్వాతనే బయటకు వచ్చాను. ఆ తుపాకీ లైసెన్స్ తుపాకులు నా దగ్గరే ఉన్నాయి, నేనెవరినో భయపడించినట్టు అందరినీ భయపడించడం తిరిగి నా మీదనే కంప్లైంట్ చేస్తున్నారంట. అయ్యా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు, నీ తెలుగుదేశం పార్టీ కోసం సర్వము పోగొట్టుకున్న కుటుంబాలు మావి, ఈ సంఘటనపై నిజాయితీగా విచారణ చేసి మాకు చట్టరీత్యా వారిపై చర్యలు తీసుకోవాలా? నేను తప్పు చేసినట్టు నా మీద కూడా చర్యలు తీసుకోమను, కానీ నేనే లాస్ అయ్యి ఏ తప్పు చేయకుండా తిరిగి నా మీదనే కేసులు పెట్టడము, నన్నే అన్యాయంగా రాత్రి 11 వరకు పోలీస్ స్టేషన్లో పెట్టుకోవడం జరిగింది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు, ఎస్పీ గారిని మీరు ఆదేశించండి, నిజాయితీగా నాకు పిల్లలున్నారు, జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి పిల్లలున్నారు, నేను ఎవరినైనా భయపడిచింటే నేను ఈ పొద్దు తల ఉంచుతాను ప్రజల ముందర గాని ఎవరి ముందర గాని. ఊరుకూరుకుని మా మీద ఇంత దాడి జరిగి ప్రాణాపాయ పరిస్థితుల్లో మేముంటే మాపైనే కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వైసీపీలోనే ఉంటాం మేము, వైసీపీ కోటం ప్రాణాలైన అర్పిస్తాం. ఆ రోజు తెలుగుదేశం పార్టీ కోసం అన్ని పోగొట్టుకున్నాం, ఈ రోజు కూడా జగనన్న కోసం ఎంతకైనా ఉంటాం. భయపడిస్తే ఊర్లో వదిలిపోయే వైసీపీని వదిలే పరిస్థితి లేదు. అట్టే కోర్టులో కూడా కొన్ని కేసులున్నాయి, దానిలో కూడా విత్డ్రాలు చేసుకోమని చెప్పి నన్ను భయపడించడం జరుగుతుంది. అవన్నీ విత్డ్రా చేయించుకోవడం కోసం ఇవన్నీ జరుగుతుంది. 10 రోజుల క్రితం కోసం కూడా ఎస్పీ గారిని కలిసి నా గన్నెన్ను తీసేశారు సార్, 12 సంవత్సరాలు ఉంటున్నారు, తిరిగి నా గన్నెన్ను కేటాయించండి సార్, నాకు రక్షణగా చాలా ఇబ్బందులున్నాయి, నాకు ప్రాణరక్షణ నాకు కరువు అయిన సార్ అని కూడా ఎస్పీ గారిని కూడా విన్నవించుకున్నాను. ఆయన ఎక్కడ నాకు కనికరించిన పాపాలు పోలేదు. కావున రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కన్నులు తెరిచి మా లాంటి వారిని కుటుంబాలకు దూరం చేయకుండా మా ప్రాణాలు పోకుండా ఈ ప్రభుత్వం రక్షించవలసిందిగా కోరుతున్నాను.